అడగదలుచుకున్నాను, ఎందుకు ఈ సర్వేలు ఫెయిల్ అవుతున్నాయి? అంటే మీకు ఆ వాటర్ నాడి తెలుస్తుందా తెలియటం లేదా? అంటే ఒకటండి, మిగతా సర్వే కంపెనీస్ గురించి నేను కమెంట్ చేయలేను, బట్ మనం ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా కానీ రాబోతున్న ఎలక్షన్స్ లో కానీ బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొంటుంది. చాలా కష్టం. ఇదే ప్యాటర్న్ లో వెళ్తే మనకు కాంగ్రెస్ కి వర్సెస్ బీజేపీ ఎక్కడ జరుగుతుందో కాంగ్రెస్ మోర్ ఫేవర్ గా ఉంటుందని చెప్పాం. సో జమ్మూ అండ్ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కానీ కాంగ్రెస్ కానీ కూటమి ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది అనుకున్నాం. సో దాని తగ్గట్టుగా వచ్చింది. బట్ కమింగ్ బ్యాక్ టు హర్యానా, ఒకటి నేను మిగతా సర్వీస్ గురించి నేను కమెంట్ చేయలేదు కానీ మనకి ఏపీలో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుని బూత్ లెవెల్లో సర్వే చేస్తుంటాం. సో ఎవ్రీ బూత్ ఇన్ డీటెయిల్ గా విలేజ్ లెవెల్లో కానీ విలేజ్ లెవెల్లో చేస్తుంటాం. బట్ హర్యానాకు వచ్చేసరికి మన కేకే సర్వీస్ సొంతంగా మనం హర్యానాను మనమే చేద్దామని మనమే డిసైడ్ చేసుకొని మనం ఏ ఎమ్మెల్యేని ఏ ఎంపీని ఏ పొలిటికల్ పార్టీని కాంటాక్ట్ కావాలో మనం చేసాం. సో దాంట్లో టఫ్ ఫైట్లు గా మేము అనుకున్నటువంటి దొరకాలు ఫస్ట్ తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇది కన్ఫామ్ గా బీజేపీ కొడుతుంది ఇది కన్ఫామ్ గా కాంగ్రెస్ కొడుతుంది అన్నప్పుడు మనకు వాటిలో వెరిఫై చేయడం జరిగింది. బట్ ఓవరాల్ ద ఫిగర్ మనకు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే రెండుకి 39% 39% వచ్చింది చివరికి ఓట్ బ్యాంకింగ్. మాకు ఇంకొక మా సర్వే ప్రకారం అయితే యాక్చువల్లీ 4-5% ఇంకా అధికంగా రావాలి. బట్ ఎక్కడ మిస్ అయ్యాం అనేది, అదర్స్ మోస్ట్లీ ఒక 12% వరకు వెళ్ళిపోయిందండి. సో అక్కడ మోస్ట్లీ డిఫరెన్స్ వచ్చింది. ఇంకా షాకింగ్ ఏంటంటే జాట్ బెల్ట్ ఏదైతే ఉందో బాగా అగెనిస్ట్ కనపడిందో అక్కడ కూడా బీజేపీ పుంజుకుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మన మ్యాజిక్ ఫిగర్ కి 1-2 సీట్లు ఎక్స్ట్రాగా రాబట్టుకుంది. పర్సంటేజ్ పరంగా సమానంగా రాగలిగినా కానీ ఓట్ల ఐ మీన్ సీట్ల పరంగా అయితే చాలా డిఫరెన్స్ రేట్ కనపడింది. దీన్ని ఏదో మామూలుగా దీన్ని బ్యాక్ లాగా లేకపోతే ఫెయిల్యూర్ లాగా తీసుకోవట్లేదు అని ఇది మంచి లెసన్ లాగా తీసుకుని రేపు మహారాష్ట్ర మేము చేయాలనుకునే సర్వేకి దీన్ని చాలా స్ట్రాంగ్ గా ఇంకా గట్టిగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్ బూత్ లెవెల్లో చేసి మళ్ళీ గెట్ బ్యాక్ అవుదాం అనుకుంటున్నాం అండి. వేరే సర్వీస్ గురించి ఇక్కడే చిన్న ప్రశ్న, మీరు అంటుంది ఒక పాఠంలా తీసుకుంటున్నాం అంటున్నారు, కానీ అటు రాజకీయ పార్టీలకు కావచ్చు లేకపోతే ప్రజలు అంటే మీ సర్వేలను చూస్తున్న వాళ్ళకి కావచ్చు ఒక గుణపాఠంలా మారుతున్నాయి. ఎగ్జాంపుల్ హర్యానాకి సంబంధించి మీరు చూస్తే 90 సీట్ల మొత్తానికి దాదాపు 75 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని చెప్పారు, 11 సీట్లు బీజేపీకి వస్తాయని, ఇతరులకు మిగిలిన సీట్లు వస్తాయని చెప్పారు. దీనికి పూర్తి భిన్నంగా నేను హర్యానా కోసం మాట్లాడుతున్నాను, పూర్తిగా దానికి క్వైట్ ఆపోజిట్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అలాగే ఇనిషియల్ గా మీరు చూస్తే మీరు ఆల్రెడీ దానికి ఇంట్రొడక్షన్ చెప్పినట్టు ట్రెండింగ్ ఫస్ట్ ఇనిషియల్ గా చాలా యాస్టీస్ గానే నెంబర్స్ కనపడ్డాయి మనకు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఇనిషియల్ గా కానీ. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏ కొద్ది ఫిగర్స్ చాలా డ్రాస్టికల్ గా చేంజ్ అయినాయి. వేర్ ఆల్సో ఇన్ షాక్ అండ్ ఆబ్వియస్లీ మేము కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం దీని నుంచి, ఎందుకంటే మేము ఏ పార్టీతో కాంటాక్ట్ ఇండివిజువల్ గా చేసాం కాబట్టి. సో ఇది ఒక లెసన్ లాగే ఫీల్ అవుతున్నాం. ఇలా ఎందుకు అనుకుంటున్నా అంటే నాట్ ఓన్లీ మీరు కేకే సంస్థే కాదు మిగతా అనేక సంస్థలు అంటే సీ వాటర్ కావచ్చు మిగతా కావచ్చు ఇదే కదండి, మీకు ఒక్క సంస్థ కూడా మీకు హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోబోతుంది బీజేపీ గెలుస్తుంది సర్వే సంస్థ ఎటువంటి నెంబర్స్ అటు ఇటు ఉండొచ్చు, ఒకటి మీకు ఉండొచ్చు ఒకటి వేరే విషయం, బట్ ఒక్కటి కూడా మీకు ఎటువంటి దగ్గర కూడా లేదు. అంటే నేను అందుకనే మీకు స్ట్రైట్ గా అడగదలుచుకున్నాను, ఎందుకు జనం నాడి దొరకటం లేదా, నిజంగా మీరు జెన్యున్ గా ఈ సర్వేలు చేయటం లేదా? అంటే నేను అదే వేరే గంటలు చెప్పలేను కానీ, బట్ జనాలు నాడి దొరకపోవడం అనేది ఇన్ డీటెయిల్ గా ఇంకొంచెం మోర్ గా చేయాలి, ఇంకొక లేయర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అనేది, కానీ దొరకడం అనేది ఏముండదండి. అంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? నేను అంటుంది ఇంత ఫెయిల్యూరు అసలు నిజంగా మనం చాలా ఎన్నికల్లో చూస్తుంటాం ఎక్కడో ఒకటి. మీది లాస్ట్ టైం చూస్తే ఒక వండరు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోన మీ పైన అతిపెద్ద చర్చ జరిగింది, ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే ఇచ్చారో అంటే అంటే గెలిచే పార్టీ కాదు ఓడిపోయే పార్టీ కూడా ఎన్ని సీట్లు వస్తాయి మీరు నిర్ధారణ చేశారు మీరు ఉన్నది. ఇప్పుడు ఎందుకు అంత దీంట్లో కూడా చూస్తే మేబీ నెంబర్ పరంగా తేడా వచ్చు. ఇప్పుడు మనం ఎన్ఎల్డీ ఎక్కడ గెలుస్తుందో ఎన్ఎల్డీ ఎక్కడ గెలిచింది ఇండిపెండెంట్లు చెప్పాం, ఇండిపెండెంట్లు ఇక్కడిక్కడ మెజారిటీ ఉంది మంచి మెజారిటీ వచ్చాయి, బీజేపీ చెప్పిన సీట్స్ అన్ని మంచి మెజారిటీ వచ్చాయి. కాంగ్రెస్ లో మనకు టైట్ ఫైట్ లో ఉన్నాయి, ఒక 15-20 నియోజకవర్గాలు అలా వెళ్ళడం జరిగిందండి. మెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మేము రీసెర్చ్ చేసుకోవాలి పోస్ట్ మార్టం చేసుకోవాలి, బట్ ఇనిషియల్ గా మాకు కనపడింది ఏంటంటే ఒక 15 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుచుకుంటుందన్న నియోజకవర్గాలు చిన్న ఎడ్జ్లతోనే అది బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. సో అక్కడ మేజర్ డిఫరెన్స్ కనపడింది అనిపిస్తుంది. సో ఫిగర్ అనేది మినిమం ఖచ్చితంగా 65 దాటుద్ది అనేది స్ట్రాంగ్ గా మేము కూడా బిలీవ్ చేసేవండి, అందుకే ఘంటాపదంగా మేము చెప్పగలిగాము 65 దాటుతుందని. బట్ చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ పర్సంటేజ్ పరంగా ఉన్నప్పటికి కూడా కొద్దిగా 3-4% డిఫరెన్స్ అది పుంజుకోవడం వల్ల, ప్లస్ అదర్స్ ఇంకా చెప్పినట్టుగా 12% ఓట్ బ్యాంకింగ్ అదర్స్ కి ఎక్కువ పుల్ చేయడం వల్ల 3-4% బ్యాక్ లాక్ అయింది, దానివల్ల హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది మీకు. కేకే గారు, మనం ముందుగా హర్యానా కోసం మాట్లాడుకుందాం, ఎందుకంటే హర్యానా దానిపైన అనేక చర్చలు జరిగినాయి అధికారులు. హర్యానా కోసం ముందుగా మనం మాట్లాడుకుందాం. హర్యానాలో ప్రధానంగా
మనకి జవాన్, కిసాన్, మరోవైపు ఫైల్మాన్, ఈ మూడు నినాదాలతోని పూర్తిగా బీజేపీ అక్కడ సిట్టింగ్ పార్టీగా ఉంది కాబట్టి ఫెయిల్యూర్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనం రైతుల ఆందోళన చూసాం, తర్వాత ఫైల్మాన్ సంబంధించిన ఇష్యూస్ని మనం చూసాం, తర్వాత జవాన్ సంబంధించింది అంటే అగ్నివీరికి సంబంధించి ఎంత ఆందోళన జరిగిందో మనం చూసాం. అంటే ఈ మూడు మీరు మీ అంచనాలకు దొరకలేదా, లేకపోతే పబ్లిక్ అలా అనుకోలేదా? దొరికింది సార్, అదే ఆబ్వియస్లీ నేను మీరు చెప్పిన 3 పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు అగ్నివీరి మీద ఇప్పుడు మనకు హర్యానాలో ఒక చాలా స్ట్రాంగ్ బిల్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకు వాల్ అగెనిస్ట్ కొన్నారు, మన రైతు ఉద్యమాలు మీరు లైవ్ గానే చూస్తుంటారు, అనేవి ఎక్కువ ఫాలో అయ్యారు నాకంటే కూడా. సో అది ఎక్కువ అగెనిస్ట్ కొన్నారు. అలాగే 10 ఇయర్స్ నుంచి కట్టర్ గారి మీద వాల్ మీద వ్యతిరేకన్నారు. సో అందుకే మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ లో ఇద్దరు 39% కే వచ్చి ఆగారు. బట్ ఎక్స్ట్రా 3-4% పుల్ చేయడంలో, ఎక్కడో అదర్స్ కి ఓట్ బ్యాంకింగ్ పుల్ చేయడంలో, లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయడంలో కాంగ్రెస్ కొద్దిగా విఫలమైంది అనుకుంటాను. బట్ ఇట్స్ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి కాదు కదా, మనం అన్ని అంచనా వేసుకొని మనం చెప్తాం. సో ఇట్స్ అవర్ ఫెయిల్యూర్ ఆల్సో. ఆ ఎక్స్ట్రా 3-4% ని మనం సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేకపోయాం. ఒక రీజన్ ఏంటంటే మనం ఇంకా బూత్ లెవెల్లో ఇంకొంచెం డెప్త్ గా మనం ఇంతకుముందు ఏపీలో చేసినట్టుగా ఆర్డర్స్ తీసుకుని అట్లా చేస్తుంటే వేరే విధంగా ఉండేది. సో మనం మండల లెవెల్లోనో లేకపోతే నియోజకవర్గ లెవెల్లోనో చేయడం కాబట్టి మేబీ ఆ 3-4% నుంచి వెడ్జ్ ఇంకా బాగా చేయాలి అనిపిస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ ఒకసారి పక్కన పెడితే బీజేపీ 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ, మరోవైపు అనేక సమస్యలు ఉన్నాయి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు. ఎక్కడ బీజేపీకి కలిసి వచ్చిందంటారు, హర్యానాకి సంబంధించి సిట్టింగ్ పార్టీగా ఉంది, ఇప్పుడు 89 స్థానాల్లో వాళ్ళు పోటీ చేశారు. ఇప్పుడు ఎక్కడ కలిసి వచ్చిన అంశాలు ఏంటి, అసలు ప్రజలు అంత విశ్వసనీయత బీజేపీ పైన మూడోసారి కూడా పెట్టడానికి బలమైన కారణం ఏదో ఉండుంటుంది కదా? ప్రధాన కారణం ఇది, కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ నెక్స్ట్ అంటే ఆబ్వియస్ గా కోర్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ బీజేపీకి ఉంటుందండి, అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. బట్ ఆ ఎక్స్ట్రా ఏదైతే డిఫరెన్షియేట్ చేస్తున్నారు యాంటీ కమ్యూనిస్ట్ ఓటింగ్ అంటున్నారో, ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ అనేది అదర్స్ కి కొంతమంది షిఫ్ట్ చేయగలిగింది. ఎలక్షన్ ఇంజనీరింగ్ కొంచెం వాళ్ళ నుంచి సెపరేట్ గా వాళ్ళని అంటే అండర్స్టాండింగ్ తో పెట్టినటువంటి క్యాండిడేట్లు వాళ్ళు పుల్ చేయగలిగారు. కాంగ్రెస్ దాన్ని పుల్ చేయలేకపోయింది. క్యాండిడేట్స్ నియామకంలో కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ హుడ్డా గారికి, ఇంకో మేడం గారికి ఉన్నటువంటి ఇష్యూస్ లో కానీ అది ఎక్కడ పడింది. సో మేజర్ ఫ్యాక్టర్స్ అనిపిస్తున్నాయి. ఈవెన్ దో వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు కూడా ఓట్ బ్యాంకింగ్ టర్న్ చేసుకునేందుకు వీళ్ళు కరెక్ట్ టర్న్ చేసుకోలేకపోయారు. దాన్ని ఇలాగా నేషనల్ లోక్దళ్ పార్టీ ఉంది అక్కడ, మనం చాలా చాలా పెద్ద పార్టీగా అంత గతంలో దాన్ని చూసాం, ఆ నాయకులను చూసాం, వాళ్ళు బీఎస్పీతో కూడా పొత్తు పెట్టుకొని ఒక ప్రయాణం చేశారు. అంటే కనీసం అది ఏమాత్రం అప్లై చేయలేకపోయింది కరెక్ట్ అండి. అంటే అదే ఎన్డీఎల్కి మామూలుగా ఓవరాల్ గా సోర్స్ కోల్పోయింది అండి. మన సిర్సా జిల్లాలోనే మాత్రం కనపడుతుంది, ఆ జిల్లా మాత్రం ఓవర్లాలి. సో ఆ జిల్లాలో ఆయనకి ఎన్ఎల్డీ వస్తుందని చెప్పాం మనం, ఆ సీట్ వచ్చింది. ప్లస్ మిగతా చోట్ల ఎక్కడ ప్రభావం ఉండదని చెప్పాం, జేజేపీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఆస్టీస్ గా జరిగేది. ఓవరాల్ గా ప్యాటర్న్ వైజ్ గా ఓట్ బ్యాంకింగ్ వైజ్ గా సీట్ల వైజ్ గా ఆల్మోస్ట్ మనం చెప్పింది 90% ఉందండి. బట్ ఎక్స్ట్రా 4% ఆ 15-20 సీట్లు పూజ చేయగలిగింది, దాన్ని కరెక్ట్ గా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయగలిగింది, వీళ్ళు సరిగ్గా చేసుకోలేకపోయారు. కేకే గారు, ప్రత్యేకంగా మనం హర్యానాలోన అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కోసం మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా 88 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ భూమిపుత్రగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎందుకంటే చాలా వరకు అంటే ఎక్కడైతే ఢిల్లీ కావచ్చు, అక్కడ తర్వాత పంజాబ్ కావచ్చు, మిగతా చోట్ల వచ్చిన తర్వాత ఎందుకు ఆ పార్టీ ఎక్కడ వైఫల్యం కనిపించింది మనకి? కరెక్ట్ అండి. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మనం ఫస్ట్ నుంచి ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కానీ ముందు నుంచి నేను పెద్ద దగ్గర చెప్తున్నాను. అక్కడ ఎక్కడో వాళ్ళ దగ్గర అసోసియేషన్ వాళ్ళిద్దరు గఠబంధనలో డిలే అయింది. సో అక్కడ డిలే అవడంతో వాళ్ళు 10 సీట్లు 5 సీట్లు ఎక్స్పెక్ట్ ఇస్తా అన్నారు, వీళ్ళేమో 20 సీట్స్ ఇస్తున్నారు. లేట్ అయ్యే కొద్ది ఏమైందంటే ఆ సీట్స్ ఎట్లా వీళ్ళు గెలవరు అనేది ఎంతో కొంత కాంగ్రెస్ సో అదర్స్ కొంచెం ఎక్కువ పూల్ చేయడం బీజేపీ. ఇదే కదా ఆమ్ ఆద్మీ పార్టీ కదా, జేఏసీ గురించి, ఐఎన్ఎల్డీ గురించి, ఇండిపెండెంట్ గురించి, ఓటింగ్ గురించి ఆల్మోస్ట్ మన ప్రతి దగ్గర ఓన్లీ ఆ 4%